మనకందరికీ తెలుసు, ఈ నెల 22వ తేదీ అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. ఇది ఒక సిమెంట్తోటో టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు. ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు, అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయము. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి, దేశ మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. కాబట్టి అలాంటి దేవాలయానికి భవ్యమైనటువంటి రామ మందిరంలో రామ్లాలాకు ప్రాణ ప్రతిష్ఠ 22వ తేదీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు, 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం. అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా, కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు. అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా 22 వరకు సాధ్యమైన అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో, ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా మీకు తెలుసు, 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో, ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం. ఆ గ్రామం కానీ, ఆ బస్తీ కానీ, ఆ కాలనీ కానీ, ప్రజలందరూ కూడా సమిష్టిగా, సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడము, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి
దీపారాధన చేయడము, అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము, అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము, అదేవిధంగా రోజు పచ్చ తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము, 500 సంవత్సరాలు అయింది కాబట్టి 5 రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము, ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో, దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికీ కనిపించడం లేదు. వీరిచ్చేటువంటి 6 గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం, ఈ దరఖాస్తు ఫారములు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజల న్యాయమైన గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు.